ఒక్క రోజులో జరిగింది కాదు. ఫస్ట్ టైం ఎంపీలు అయిన నేను. ఫస్ట్ టైం ఎంపీలు అయిన వాళ్ళు 5 సంవత్సరాలు ఈ తెలంగాణ అనుకంలోనే వెళ్ళిపోయినా, ఎట్లా వెళ్ళిపోయినా దినాలు ఇప్పటికి తెలియదు మాకు. ప్రతి దినం ఏకీగాన తెలంగాణ. అక్కడ ఉండే కార్ పార్కింగ్ కాడికించి, అటెండర్ల కాడికించి మేము పోతుంటే మాకు జై తెలంగాణ అంటే వాళ్ళు అంటుండే ఎగిరించినట్టు, జై తెలంగాణ అని. ఆ పార్లమెంట్ భవన్లో ఇప్పటికి ఇది అవాజ్ గుమాసుంది వచ్చి ఆ గూంజి. మేము రోజు జై తెలంగాణ జై తెలంగాణ రోజు పోడియం దగ్గరికి పోతుండే, ప్రతి నిత్యం పోడియం దగ్గరికి వెళ్ళి జాయింట్ పార్లమెంట్లో కూడా మేము రాష్ట్రపతి ప్రసంగానికి కూడా అడ్డుకోవడం జరిగింది. ఆ రోజు అందరూ మా మీద సీరియస్ అయ్యారు, మొత్తం మా నాయకులు అందరూ ఒకరోజు నోటికి నల్ల బట్ట కట్టుకొని పార్లమెంట్లో ఊకున్నాం మొత్తం 12 మంది ఎంపీలము. ప్రతి నిత్యం ప్రతిరోజు ఇదే మాది. ఉదయం లేస్తే అందరం ఒక జాల గుమ్మిగూడాలి. ఒకరోజు శరద్ పవార్ దగ్గరికి, ఒకరోజు శరద్ యాదవ్ దగ్గరికి, లాలూ ప్రసాద్ దగ్గరికి, ఏదో ఒక లీడర్ దగ్గరికి పోయి వాళ్ళను ఎవరైతే యాంటీగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళని పోయి ఒప్పించి నొప్పించే పని మాది అందరిది కూడా డ్యూటీ ఉండే. ప్రతిరోజు ఏది ఒకరోజైతే అందరం మేమందరం అక్కడ విద్యార్థులు చచ్చిపోతున్నాం, శ్రీకాంత శారి గారు చచ్చిపోయినట్టయితే మీ ప్రణబ్దాద కాళ్ళ మీద సాక్షాత్ పండు కాళ్ళు పట్టుకొని పొన్నం ప్రభాకర్ గారు ఏడ్చిరు అందరు ఎంపీ, నిజంగా లెటర్గా ఏడ్చిండు. ఆయన కూడా ఎంత ఆయన కోపం వచ్చినా ఆయన పోయి రోజు దాదా అక్కడి కాళ్ళ మీద కడుపుల తల పెడుతుండే. సుష్మా స్వరాజ్ గారిని కూడా మీరు అంటూ వాళ్ళు బీజేపీ ఆమెను ఈ పొన్నం ప్రభాకర్ గారు ఆయన మాటలతోని ఆమెను దీది అని చెప్పి నువ్వు ఇచ్చిన మాట బరీ సభలో చెప్పి నువ్వు ఆట అన్నమాట మళ్ళీ రీవర్స్ చేయకు, నీకు దండం పెడతా అది అని చెప్పి ఒప్పించి వేయడం జరిగింది. ఆ రోజు పార్లమెంట్లో పేపర్ స్ప్రే అని ఇప్పుడు ఎంకసరికి తెలిసింది మాకు. అప్పుడు యాసిడ్ కళ్ళు ఉన్నాయా పోయినాయా తెలియదు. ఇదే రాజయ్య గారు అన్నట్టు అందరం పరిశాంత అంతా ఎంపీలందరూ ఉరికిడు ఒకళ్ళ మీద పడి ఒకళ్ళు బాంబు పడినా ఏమైందని అంతరాలకు వెళ్ళి అందరు తిడుతూ ఇష్టం వచ్చి ఆంధ్ర ఎంపీలు కొట్టడానికి పోయారు వాళ్ళు. అది మెల్లగా అసలు డీటెయిల్ తెలిసింది దాంట్లో కన్ను కాదు పేపర్ స్ప్రే అని. అప్పుడు వాళ్ళ లోపల అంతా మామూలుగా జరగలేదు, అందరికీ మార్కే తోడికే దియాను నిజమే తోడికే దియే అందరూ మంచిగా పడ్డాయి అందరికీ. అంటే అంతకు 5 నిమిషాలు లేట్ అయితే ఆ బిల్లు పాసే కాదు. ఎవరు మన సుశీల్ కుమార్ సెండే చేతిలోకించి గుంజుకునే ప్రయత్నం లగడకాటి సభ మరి ఉండే వీళ్ళంతా ప్రయత్నం చేసి గుంజుకోనికే అప్పుడు వాళ్ళ మీద అటాక్ అయ్యింది. ఉన్నమాట బయటకు వచ్చి చెప్పిన ఏం రెడ్డి అయినా వేణుగోపాల్ రెడ్డి చెప్తే ఇవన్నీ అంటే మీరు కూడా మోదీ గారు కూడా దర్వాజే బంద్ కరికి మార్కి తల్లిని చంపి ఏమి అన్నాడు, బరీ సభలు అన్నాడు. మళ్ళీ ఎందుకు వస్తున్నాయో ఓట్లాడడానికి తల్లి సోనియా గాంధీ ఇచ్చింది కదా తెలంగాణ.